మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కూడా మీ మహాకృపలో మమ్మలను కాచి కాపాడి మరొక దినములోనికి మమ్మలను ప్రవేశింపచేసి ఈ దినమందు ఈ విధంగా మీ పాద సన్నిధిలో ఇంతవరకు పాటల్లో తోడుగా ఉన్నారు. మీ మాటల్లో కూడా మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. వినబడుతున్న ప్రతి మాటను కూడా మీ మాటగా ప్రతి ఒక్కరూ స్వీకరించి ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న మీ కుమారుణ్ణి దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం కూడి వచ్చిన నీ పిల్లలందరికీ ఆశీర్వాదకరముగాను, నీ నామానికి మహిమకరముగాను, ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి దీవెనకరంగా జరుగునట్లు కృపచూపి సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ఈరోజు మీరు వినబోతున్నటువంటి సందేశం ఏదనగా, అవసరాలకేనా దేవుడు, అవసరాలకేనా దేవుడు అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవాళిని మనం ఆలోచించగలిగితే, దేవుని దగ్గరకు లక్షల కొలది వేల కొలది మనుషులు రావడం మనం చూస్తున్నాం. అంటే దేవాలయాలకు రావడం మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి జనాంగం. మీరు హిందూ దేవాలయాలను చూడండి, లక్షల మంది భక్తులు దేవాలయాలను దర్శిస్తూ ఉన్నారు. మనం ఎవరిని కించపరచడం లేదు. భూమి మీద జరుగుతున్న పరిస్థితులు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ముస్లిం సోదరులను చూస్తే మసీదుల్లో వేలాదిగా లక్షలాదిగా కూడుకుంటున్నారు. అలాగే క్రైస్తవ్యాన్ని గురించి మనం ఆలోచిస్తే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మందిరాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మంచిదే, దేవుని కోసం వీళ్ళంతా వెళుతున్నారా అని మనం ఆలోచిస్తే వాళ్ళ కోసం, వాళ్ళ అవసరాల కోసం వెళుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సమాజంలో పరిస్థితులను మనం ఆలోచిస్తే వేల కొలదిగా లక్షల కొలదిగా భక్తులు దేవాలయాలకు, మసీదులకు, మందిరాలకు వెళుతున్నారు. ఈ వెళ్ళే వాళ్ళంతా ఎందుకు వెళుతున్నారు అని మనం ఆలోచిస్తే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వెళుతున్నట్టుగా మనకు కనబడుతుంది. 99% ఈరోజు మనుషులు దేవాలయాలకు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం కొరకు. పిల్లలు పుట్టడం లేదనుకోండి, వెంటనే చాలామంది సలహాలు ఇస్తారు, మందిరానికి వెళ్ళొచ్చు కదా అంటారు. అలాగే హైందవ సహోదరులు అయితే దేవాలయానికి వెళ్ళి మొక్కుకోవచ్చు కదా అంటారు. ఆలోచించండి, దేవాలయంలోకి వెళ్ళి మొక్కుకుంటే దేవుడు మన అవసరం తీరుస్తాడు. మందిరంలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన అవసరాన్ని తీరుస్తాడని క్రైస్తవులు అనుకుంటున్నారు. అలాగే ముస్లిం సోదరులు, అంటే వీళ్ళంతా ఎందుకు వెళుతున్నారు అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి వెళుతున్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, అవసరాలకేనా దేవుడు, అంటే అవసరానికి దేవుణ్ణి వాడుకుంటారు, ఆ తర్వాత దేవుని కోసం ఏమైనా ఆలోచిస్తారా అంటే లేదు, ఆయన వదిలేస్తారు. అవసరం తీరేంత వరకు దేవుని సన్నిధికి వెళ్ళటం, అవసరం తీరిన తర్వాత ఆ దేవుణ్ణి వదిలిపెట్టడం, యూజ్ అండ్ త్రో. చూసారా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే మనం ఏం ప్లేట్లు తెచ్చుకుంటున్నామండి? డిస్పోజల్ గ్లాసులు వచ్చేసాయి, ప్లేట్లు వచ్చేసాయి, వాడుకోవటం, అవసరం తీరిన తర్వాత ప్రక్కకు పడేయటం. దేవుడు కూడా అలా అయిపోయాడు. ఈరోజు అవసరానికి వెళుతున్నారు, అవసరం తీరిన తర్వాత ఆ దేవుణ్ణి ప్రక్కకు పెట్టేస్తున్నారు. మన క్రైస్తవుల సహోదరులు, మన క్రైస్తవ సహోదరులు వాక్యాన్ని వాడుకుంటున్నారండి. ఈరోజు పెళ్ళి వచ్చింది అనుకోండి, దానికి ఒక వాక్యం వాడుకుంటారు, ఆ తర్వాత వాక్యం అవసరం లేదు. పుట్టినరోజు వచ్చింది అనుకోండి, దానికి ఒక వాక్యం, గర్భఫలము దేవుడిచ్చు,
బహుమానం. చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వదిలేయటం. ఇల్లు కట్టుకుంటుంటే దానికి ఒక వాక్యం. ప్రయాణం ఉంటే నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడతాడు. వాక్యం చదువుకోవటం, ఆ తర్వాత వాక్యాన్ని ప్రక్కకు పెట్టడం. వాక్యమే కదండి దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తున్నాం. అంటే వాక్యాన్ని, దేవుణ్ణి ఎందుకు వాడుకుంటున్నారు అంటే అవసరాల కోసం వాడుకుంటున్నారు. సందర్భానికి తగినట్టుగా వాక్యాలు చూసుకోవడం, ఆ తర్వాత బైబిల్ని పట్టించుకోకపోవటం. ఆలోచించండి ఎంత దారుణం అండి. ఒకప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి వాడుకున్నారు ఇశ్రాయేలీయులు, ప్రవక్తలను కూడా అవసరాలకు వాడుకున్నారు, వదిలేశారు. బైబిల్ చరిత్ర మనం చూస్తే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన్ను వాడుకున్నారు అవసరాల కోసం, తర్వాత వదిలేశారు. ఈరోజు క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకుంటున్నారు. మరి ఆ దేవుని కోసం ఏమైనా బ్రతుకుతున్నారంటే దేవుని కోసం బ్రతికేవారు కనిపించరు. అవసరాలకే దేవుడు వీళ్ళకు కావాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఇది న్యాయమంటారా? న్యాయమంటారా? ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నానండి, ఏమీ లేనప్పుడు, భేదవాళ్ళుగా ఉన్నప్పుడట ఎంతో ఆసక్తిని కనబరుస్తారట దేవుని పిల్లని చెప్పుకునేవాళ్ళు. దేవుని మందిరాలకు ఎంతో ఆసక్తిగా వస్తారు, కానీ అవసరం తీరిన తర్వాత వాళ్ళు కనిపించరు. ఒక సహోదరి ఎప్పుడు నన్ను అడుగుతూ ఉండేది, అయ్యా మా కోసం ప్రార్థన చేస్తా ఉన్నారా అని. ఎందుకు? పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదు కనుక కనిపించిన ప్రతిసారి మమ్మల్ని ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉంటుంది. మేము ప్రార్థన చేసాం, మరి అడిగినప్పుడు ప్రార్థన చేయాలి కదండి. ప్రార్థన చేయగా, సంఘము ప్రార్థన చేయగా, తాను ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విని గర్భఫలమునిచ్చాడండి. ఇక ఆ తర్వాత దేవుని సన్నిధికి రావడం మానేసింది. ఎందుకమ్మా మీరు రావడం లేదంటే, పిల్లోడు ఏడుస్తాడని రావట్లేదండి అంటుంది. నువ్వు ఏడిస్తే దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు, ఇప్పుడు దేవుణ్ణి ఏడిపించడానికి తయారైపోయావు. చూసారా? అంటే అవసరం తీరిపోయింది కదండి, ఇంకా దేవుడు ఎందుకు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అవసరాలకు దేవుణ్ణి రోజు మనుషులు వాడుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అవసరాలు తీర్చడానికేనా దేవుడు మన అవసరాలు ఎదిగి ప్రకృతిలో ఎన్ని పెట్టాడండి? బాగా ఆలోచించండి. మన అవసరాలను ముందుగానే ఎరిగిన దేవుడు ప్రకృతిలో మన కొరకు ఎన్ని పెట్టాడంటే అసలు లెక్కకి మించినవి. మత్తయి సువార్త బైబిల్ చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 6:8 మనం చూడగలిగితే, మీరు వారి వలె ఉండకండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. చూసారండి ఎంత బాగుందో. మీరు వారి వలె ఉండకండి అంటే అర్థం ఏంటి? సమాజంలో దేవుణ్ణి ఎరగని మనుషులు అవసరాల కోసం దేవుని సన్నిధికి వస్తున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చమని దేవుణ్ణి అడుగుతున్నారు, కానీ దేవుణ్ణి పట్టించుకోవటం లేదు. కానీ మీరు వారి వలె ఉండకండి, నన్ను నమ్మిన మీరు, నా పిల్లలైన మీరు వారి వలె ఉండకండి. వారు ఎలా ఉన్నారు? అవసరాల కోసం వాడుకునే వాళ్ళలాగా ఉన్నారు. మీరు వారి వలె ఉండకండి. అవసరాల కోసమే దేవుడి దగ్గరకు వస్తారా? కాదే. మీ అవసరాలను ఎరిగి దేవుడు ఎన్ని చేశాడు, ఎన్ని ఇచ్చాడు మీకు, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. ఏమండి, ముక్కును పెట్టింది దేవుడు, దానికి గాలి కావాలని దేవుడు ముందే ఏం పెట్టాడు? ప్రకృతిలో గాలి పెట్టాడు. అవునా? మనకు శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీరానికి అవసరమైనటువంటివన్నీ కూడా ఈ ప్రకృతిలో పెట్టాడు. మనకు బట్టలు కావాలని తెలుసు, ఆహారం కావాలని తెలుసు, మన అవసరాలన్నీ దేవుడికి తెలుసు. పిల్లలు లేకపోతే బాధపడతామన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకే వివాహమైన తర్వాత గర్భఫలమును ఆయన బహుమానముగా ఇస్తా ఉన్నాడు. మన అవసరాలను ఎరిగి దేవుడు ఎన్నో ఇచ్చాడండి మనకి. కానీ ఈరోజు చాలామంది ఇంకా దేవుడి దగ్గర కోరుకుంటా ఉన్నారు. ఎన్ని ఇచ్చినా కావాలి 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 కావాలి. మరి దేవుడిస్తే దేవుని కోసం ఏమైనా గొప్పగా బ్రతుకుతారంటే అది లేదు.
బైబిల్ చరిత్రలో మనం చూస్తేనండి ఆశ్చర్యపోతాం. అవసరాలకు దేవుణ్ణి వాడుకోవటం, సంపాదించుకున్న తర్వాత వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళకు దక్కిన తర్వాత ఆ దేవుణ్ణి ప్రక్కకు పెట్టిన వారి జాబితా బైబిల్లో ఉంది. ఈ రాత్రి మీరు చూడాలి, ఒక్కొక్కరి చరిత్ర చూడాలి. ఇవన్నీ బైబిల్లో వ్రాయించాడు దేవుడు. తన ఆవేదనను తెలియపరిచాడు, నన్ను అవసరాలకు వాడుకున్నారు, ఆ తర్వాత నన్ను వదిలేశారని దేవుడే వ్రాయించుకున్నాడండి. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, మీ అవసరాలు నాకు తెలుసు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటండి, మీ అవసరాలు ఏంటో నాకు తెలుసు అన్నాడు. తెలిసిన దేవుడు ఎన్నో చేశాడు, కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కాదు. తృప్తి లేని జీవితం, తృప్తి లేని జీవితం అండి. ఒక సహోదరుడు మోకరించి ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, ప్రభువా బైబిల్లో చూస్తే అందరికంటే నన్నే ఒక గొప్ప స్థానంలో ఉంచుతానని చెప్పావు, నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని చెప్పావు, మిమ్మల్ని తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచనన్నావు, ఏంటి పరిస్థితి అంతా? మా కళ్ళ ముందు ఎంతోమంది ఎకరాల కొద్ది పొలాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. మరి వాళ్ళతో పోల్చుకుంటే మేము అంత సంపాదించలేదు కదా, అలాంటప్పుడు మేము వాళ్ళకి తల ఎలా అవుతాం? కాబట్టి వాళ్ళకు మించిన ఆస్తులు మాకు కావాలి, అప్పుడే మేము వాళ్ళకి తలగా ఉంటాం. లేకపోతే ఏ విషయంలో మేము తక్కువైనా తోకగా మిగిలిపోతాం. తలగా ఉంచుతానన్నావు కాబట్టి మాకు వాళ్ళకంటే ఎక్కువ ఆస్తులు కావాలి. మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని అభివృద్ధి చేయి, అందరికంటే గొప్పవారినిగా మమ్మల్ని భూమి మీద నిలబెట్టని అడుగుతున్నారండి. చూసారా ప్రియమైన దేవుని పిల్ల, ఈరోజు క్రైస్తవుల ప్రార్థన ఇది. మరి దేవుడు ఇస్తే దేవుడి కోసం ఏమైనా ఖర్చు పెడతారా? దేవుని అవసరాలు ఏమైనా తీరుస్తారా? దేవుని గురించి ఏమైనా ఆలోచిస్తారా అంటే అదేమీ లేదు. వాళ్ళ అవసరాలు తీరాలి, వాళ్ళు గొప్పగా ఉండాలి, భూమి మీద అందరూ మెచ్చుకోవాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు. దేవుడు ఒకప్పుడు వాళ్ళ అవసరాలను ఎరిగి ఎంతో ఇచ్చాడండి. ఆ తర్వాత ఆ దేవుణ్ణి ప్రక్కకు పెట్టినటువంటి పరిస్థితి మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. చూద్దాం ఒక్కొక్క విషయాన్ని మనం బైబిల్లో చూద్దామండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట మీరు చదవాలి బైబిల్లో. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఒక వ్యక్తిని, ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆమె ఎవరో ఒక్కసారి మీరు బైబిల్లో చూడండి. లూకాసు వార్త 17:32 మనం చదువుకుందాం ప్రియులారా. లూకాసు వార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరినట? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడండి. ఎందుకో తెలుసా? మీరు పరలోకానికి రావాలి అంటే ఇదిగో లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని ఆమె లాంటి జీవితం మీరు కలిగి ఉండక మీ జీవితాన్ని క్రమపరుచుకోమని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం తెలియజేశాడని సమాజానికి? పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో కూడా చెప్పాడు. ఎలా బ్రతకాలో చెబుతూ ఎలా బ్రతకకూడదో కూడా చెప్పాడు. ఆ క్రమంలోనే లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. ఈమెకేమైనా గొప్ప చరిత్ర ఉందా బైబిల్లో అంటే లేదండి. దేవుణ్ణి బాధ పెట్టే చరిత్ర ఈమెది. లోతు ఎవరండి? అబ్రహాము గారి యొక్క సహోదరుని కుమారుడు. అబ్రహామును దేవుడు, నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పినప్పుడు ఆ దేవుని మాట పట్టుకొని అబ్రహాము వెళ్ళిపోతున్నాడండి. తన భార్యను తీసుకుని వెళుతున్నాడు, తన సహోదరుని కుమారుడైన లోతును తీసుకుని వెళుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము గారి యొక్క సహోదరుడు చనిపోయాడు. ఆ చనిపోయిన యొక్క ఆ సహోదరుని కుమారుడేనండి లోతు. తన బాగోగులు చూసుకుంటున్నాడు, ఎలాగూ అబ్రహాము గారికి పిల్లలు లేరు. ఇతను వెంట పెట్టుకొని వచ్చాడు. ఇక దేవుడు చూపించిన దేశానికి అబ్రహాము వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో ఆశీర్వదిస్తే భూ సంబంధమైనవన్నీ కూడా సంపాదించుకునేవాళ్ళు.
అబ్రహాముకు దేవుడు ఏమిచ్చాడు ఆశీర్వదించంటే, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, పశువుల మందలు ఇచ్చాడు, గొర్రె మేకల మందలను ఇచ్చాడు, బోలెడంత ఆస్తిని ఇచ్చాడు. ఆలోచించండి, ఆ రోజుల్లో పశువుల మందలు అవే ఆస్తి అంటే. పూర్వ దినాలలో ఒక ఇంటికి అమ్మాయిని ఇవ్వాలి అంటే వాళ్లకు పశువుల మందలు ఉండాలి, పొలాలు ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా ఇచ్చేవాళ్ళు కాదు. చూసారా, దేవుడు అవన్నీ ఇచ్చాడండి. వెండిని ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, పశువుల మందలు ఇచ్చాడు, గొర్రెల మందలను ఇచ్చాడు. చాలా ధనవంతుని చేశాడు అబ్రహామును దేవుడు. అదే క్రమంలో అబ్రహాముకు కలిగి ఉన్నవన్నీ కూడా లోతుకు కూడా వచ్చాయి. ఎందుకంటే లోతుకు తన ఆస్తిని పంచిచ్చాడు అబ్రహాము. చూడండి ఎంత ఆస్తి ఉందో. ఆదికాండము 13:5 చదవండి. ఆదికాండము 13:5 ఒకసారి మీరు చూడగలిగితే, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయుండెను. చూసారా, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు కూడా బోర్డంత ఆస్తి. ఏమేముందండి? గొర్రెలు, గొడ్లు, గుడారములు, బోలెడంత ఆస్తి. మంచిదండి. ఇవన్నీ ఎలా వచ్చాయంటే అబ్రహామును బట్టి వచ్చాయి లోతుకు. ఇక ఇవన్నీ వస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నాడండి లోతు. లోతు కూడా మంచోడేనండి. బైబిల్లో లోతు నీతిమంతుడు అని వ్రాయబడింది. ఆయన మనం తప్పుపడడానికి వీల్లేదు. లోతు నీతిమంతుడు అని బైబిల్లో దేవుడు చెప్పాడు. కానీ తన భార్యలో మాత్రం ఆ నీతి కనిపించదు. భర్తతో ఎన్నో సంవత్సరాలు కలిసి కాపురం చేసింది కానీ భర్తలో ఉన్న నీతి కానీ, భర్తలో ఉన్న విశ్వాసం కానీ, ఆ భయభక్తులు కానీ ఈమెలో కనిపించవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈమె కూడా దేవుని నమ్మిన స్త్రీగానే కనిపిస్తుంది. ఎందుకు నమ్మింది? ఎందుకు ఆ దేవుడా దేవుడా అనుకుంటూ ఆ లోతుతో కలిసి ఉందంటే, ఆస్తి వస్తుంది కదా, అవసరాలు తీరిపోతున్నాయి కదా, బోలెడంత ఆస్తి. ఇంకా దేవుడా దేవుడని ఎందుకు అనరు? చాలామంది దేవుడిని ఎందుకు నమ్ముతారంటే వీటి కోసమే, వీటి కోసమే నమ్ముతారండి. మొత్తానికైతే లోతుతో పాటు ఈమె కూడా ఉంది. ఈమె నీతిమంతురాలని బైబుల్లో లేదు, కానీ మొత్తానికి ఏదో లోతుతో పాటు కొంతమంది ఉంటారండి. భర్త మందిరానికి వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళాలి, భర్త ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనం చేయాలి. చూసారా, ఎందుకంటే కట్టుకున్నాం కాబట్టి తప్పదు ఇది. అలాంటి స్త్రీయే లోతు భార్య. లోతులో ఉన్న నీతి కానీ, లోతులో ఉన్న యథార్థత కానీ, ఆ భక్తి కానీ ఈమెలో కనిపించదండి. ఈమెకేంటంటే ఆస్తులుంటే చాలు, బంగారం ఉండాలి, ఏమంటే ఆస్తులు ఉండాలి, ఉన్నతంగా బ్రతకాలి. అలా ఉంటే, అన్నీ ఉంటే, అన్నీ కలిసి వస్తుంటే దేవుడా దేవుడా దేవుడు అనుకుంటూ దేవుని మార్గంలో ఉంటుందన్నమాట. ఆలోచించండి, అలాంటి స్త్రీ అని. అందుకే లోతు భార్యను మీరంతా ఒకసారి జ్ఞాపకము చేసుకోండి, మీ జీవితాన్ని క్రమపరుచుకోండి అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమండి, లోతు ఉంటున్న ప్రాంతం ఏది? సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆ ప్రాంతం ఏమైనా బాగుందా అంటే, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభక్తులు లేనోళ్ళండి, కామాంధులండి. సొదొమ గొమొర్రా అంటే జంట నగరాలు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దేవుడు భయం లేదు. విచ్చలవిడిగా పాపంలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. శరీర వాంఛలు, శరీర కోరికలు తీర్చుకునేవాళ్ళు, కామాంధులని రాయబడింది. చిన్నవాళ్ళు, యవనస్తులు, వృద్ధులతో సహా లోక సంబంధమైనటువంటి ఆశలతో బ్రతుకుతున్నారండి. ఆ ప్రాంతపు పరిస్థితులను చూసిన దేవుడు చాలా బాధపడి ఆ ప్రాంతాన్నంతా, ఆ మనుషులనందరినీ కూడా అగ్నిగంధకాలు కురిపించి కాల్చివేయాలని అనుకున్నాడండి ఆయన. అంత కోపం వచ్చింది ఆయనకి. ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా కాల్చివేయాలి, నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో లోతున్నాడు కదండి నీతిమంతుడు. మరి అతన్ని పోగొట్టుకుంటాడా దేవుడు? పోగొట్టుకోడు. అతని విషయంలో ఆలోచించి అబ్రహాముకు ఒక మాట చెప్పాడు. నాయన అబ్రహామా, సొదొమ గొమొర్రా ప్రాంతం ఏమీ బాగోలేదు,
ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కామాంధులుగా మారిపోయారు. నన్ను పట్టించుకునేవాడు లేరు, భయభక్తులతో బ్రతికేవాడు లేడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను నేను సర్వనాశనం చేయాలనుకుంటున్నాననే వార్త అబ్రహాముకు చెప్పగానే అబ్రహాము ప్రార్థనలోకి దిగాడండి. ఏంటి ప్రభువా, నువ్వు ఆ ప్రాంతాన్ని కాల్ చేస్తావా? మరి అక్కడ నీతిమంతులుంటే, 50 మంది మీ నీతిమంతులుంటే కాపాడతావని ప్రారంభించిన వాడు 10 మంది వరకు దిగిపోయాడండి. 40 మంది ఉంటే కాపాడతావా, 30 మంది ఉంటే కాపాడతావా, 20 మంది ఉంటే కాపాడతావా, 10 మంది ఉంటే కాపాడతావా అన్నాడు. సరే నీ మాటను బట్టి 10 మంది ఉన్నా కాపాడతానన్నాడు. మరి ఆ ప్రాంతంలో 10 మంది ఉన్నారా? లేరు. ఎంతమంది ఉన్నారు? లోతు నీతిమంతుడు అని ఉంది బైబిల్లో. ఇంకా ఒకవేళ లోతు పిల్లల్ని మనం తీసుకువచ్చేమో, నీతిమంతులని మాత్రం లేదు, లోతు నీతిమంతుడు అని రాయబడింది. ఎవరున్నారండి అక్కడ? లోతు భార్యను చూస్తే ఆమె డూప్లికేట్ క్యాండిడేట్, లోకాశలు ఎక్కువ ఆమెకి. ఆమెకు అన్నీ కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, ఒక ఉన్నతమైన స్థితి కావాలి, సుఖభోగాలు కావాలి. అవి ఉంటేనే దేవుడా దేవుడా అంటది, కానీ అవి లేకపోతే దేవుణ్ణి మాత్రం అస్సలు పట్టించుకోదు. అవసరాలు తీర్చాలి దేవుడు. దేవుడు వాళ్ళకు ఉపయోగపడుతున్నంత కాలం దేవుడా దేవుడు అంటది. ఆ దేవుడు ఉపయోగపడడం మానేస్తే దేవుణ్ణి వదిలేస్తుంది. అలాంటి పరిస్థితి అయితే దేవుడు దేవదూతలు పంపించాడు సొదొమ గొమొర్ర పట్టణాలను కాల్చివేయటానికి. దేవదూతలు వస్తే ఆ దేవదూతలను కూడా మేము కూడాలి, మా దగ్గరకు పంపించమంటున్నారు లోతు దగ్గరకు వచ్చి ఆ ప్రాంత ప్రజలు. ఎంత భయంకరమైన కామాంధులు ఆలోచించండి. ఆ రాత్రి ఆ పట్టణాల్లోనే గడిపారు దేవదూతలు లోతు ఇంట్లో. తెల్ల తెల్లవారుతుండగా చేయి పట్టుకొని అతనిని లేవనెత్తిక, నువ్వు తడవ చేయొద్దు, ఎక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి మీ కుటుంబం, వెనకకు తిరిగి చూడకుండా ఈ పట్టణాన్ని విడిచి మీరు పారిపోవాలి, ఇదిగో కనిపిస్తున్నటువంటి పర్వతం వరకు కూడా మీరు వెళ్ళిపోను అనగానే, ఆ లోతు వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన విన్నవించుకున్నది ఏంటంటే, అంత దూరం నేను వెళ్ళలేను, దగ్గరలో ఒక చిన్న ఊరు ఉంది సోయరు, అంటే ఆ ఊరు పేరేడు కానీ చిన్న ఊరు అది, ఆ చిన్న ఊరు కనుకనే దానికి సోయరు అని పెట్టబడింది. సోయరు అంటే చిన్నది. అక్కడికి వెళ్ళేంతవరకు మీరు ఈ పట్టణాలను ఏమీ చేయొద్దని మాట తీసుకున్నాడు దేవదూతల దగ్గర. వాళ్ళు కూడా అన్నారు మీరు వెళ్ళిపోయేంతవరకు మేమేమీ చేయలేము, కాకపోతే ఒక షరతు, మీరు వెళ్ళుతున్నప్పుడు వెనకకు తిరిగి చూడకుండా పరిగెత్తాలి అన్నప్పుడు, నీతిమంతుడైన లోతు తాను ఆ మాట విన్నాడు, తన పిల్లలకు భార్యకు చెప్పాడు, అమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనకకు తిరిగి చూడొద్దు, మన ప్రాణాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పినప్పుడు ఇక వెళ్ళిపోతున్నారండి అందరు కలిసి, పారిపోతూ ఉన్నారు. పారిపోతూ పారిపోతూ ఉండగా ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 19:26 ఆదికాండము 19:26 అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. వెనకకు తిరిగి చూడొద్దని దేవుడు చెప్తే ఆ దేవుని మాటను పట్టించుకోకుండా దేవుణ్ణే ప్రక్కకు పెట్టి వెనకకు తిరిగి చూసింది. ఎందుకు చూసిందో చెప్పగలరా మీరు? వెనకకు తిరిగి ఎందుకు చూసింది? అగ్నిగంధకాలతో కాల్ చేస్తానన్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? మేము సంపాదించుకున్న ఆస్తులు, ఆ పశువులు, ఆ గొర్రెలు, ఆ మందలు, మేము సంపాదించుకున్న ఆస్తులు, మా ఇల్లు, మా బంగారం, మా ధనమంతా ఏమైపోతుందోనని ఒక్కసారిగా ఆలోచించి దేవుని సైతం ప్రక్కకు పెట్టి వెనకకు తిరిగి చూసిందట. వెనకకు తిరిగి చూడటానికి కారణం ఏంటండి? ఆమెకు లోకాశలు ఎక్కువ, డబ్బు కావాలి, బంగారం కావాలి, ఆస్తులు కావాలి, దేవుడు అవసరం లేదు. ఏమండి మనకి ఇవన్నీ అవసరమా? అక్కడికి వెళ్ళిపోతే దేవుడు చెప్పినట్టుగా వెళ్ళిపోతే పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఇస్తాడని అనుకోవటం లేదు. ఇవ్వడండి, ఒకప్పుడు అవన్నీ ఉన్నాయి వాళ్ళకి, ఏమీ లేవు కదండి. ఏమీ లేని వారుగా అబ్రహాము తన తండ్రి స్వదేశము నుండి, ఆ ప్రాంతం నుండి, తండ్రి ఉన్న ప్రాంతం నుండి, కల్దీయా ప్రాంతం నుండి బయలుదేరి వచ్చాడు. ఏమీ లేనివాడుగా వచ్చాడు. పెద్ద ఆస్తులు ఏమి లేవు. వచ్చిన తర్వాతనే కదండి, దేవుడిస్తేనే కదా అవన్నీ వచ్చింది. దేవుడిస్తేనే కదా లోతుకు కూడా ఆస్తి అంతా. మరి దేవుడు ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి వెళ్ళమంటున్నాడు. వెళ్ళిపోతే ఆ దేవుని మాట వింటే తిరిగి వాళ్ళకు అవసరమైనవన్నీ ఇవ్వడా? ఇస్తాడు. మన అవసరాలను ఎరిగి ప్రకృతిలో ఇన్ని పెట్టిన దేవుడు దేవుని మాట విన్న వారి అవసరాన్ని తీర్చడా? తీరుస్తాడు.
కానీ ఆమెకి దేవుడి మీద పెద్దగా ఏమి భయం భక్తులు లేవు. లోకంలో ఉన్నవి కావాలి. దేవుణ్ణి వదిలేసింది, దేవుని మాటను వదిలేసింది. ఒక్కసారిగా వెనకకు తిరిగి చూసి ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఒక సహోదరుడు నన్ను అడుగుతున్నాడు, అన్నయ్య ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య? ఒక ఇనప స్తంభం, రాతి స్తంభం అయిపోతే బాగుండేది కదా అంటున్నాడండి. దేవుడికి ఆమె జ్ఞాపకాలు కూడా భూమి మీద ఉండటం ఇష్టం లేదు. ఉప్పు స్తంభం అనుకోండి, వర్షం వచ్చినా మంచు పడినా బాగా ఎండొచ్చినా కరిగిపోతుంది. అంటే ఆమె జ్ఞాపకాలు కూడా భూమి మీద ఉండకూడదు. వెళుతూ వెళుతూ ఉండగానే త్రోవలోనే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. బైబిల్లో ఒక మాట ఉందండి, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దానికి దేనివల్ల మీరు సారం కలిగిస్తారు? అది బయట పారవేయబడి త్రొక్కబడుటకే కానీ అది మరి దేనికి పనికిరాదు. ఇప్పుడు ఆమెను ఏం చేస్తున్నారు? ఆ రోడ్డు మీద పోయేవాడు వచ్చేవాడు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తొక్కించాలనుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడి మీద ఆశ లేదండి, దేవుడు అవసరం లేదు, ఆస్తులుంటే చాలు. మరి లోతుతో కూడా అంతకాలం ఎందుకు ఉంది? కలిసి వస్తుంది కాబట్టి ఉంది. చాలామంది అండి కలిసి వస్తుంటే దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, అబ్బబ్బబ్బ ఎంత భక్తిని కనబరుస్తారో. ఉన్నవి కాస్త పోతున్నాయి అనుకోండి, భక్తి ఉండదండి. ఇంకా మనకెందుకు అవసరం ఈ దేవుడు అంటారు. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వాళ్ళు ఏం సంపాదించుకున్నారు, ఏం బాగుపడ్డారు దేవుడు నమ్ముకొని, అన్నీ పోతున్నాయి కదా అంటారు. దేవుడు ఏంటో తెలిస్తే నిజంగా దేవుణ్ణి మనం వదిలిపెట్టమండి. అవసరాల కోసమేనా దేవుడు? అవసరాల కోసం వాడుకుంది, ఇప్పుడు అవసరం తీరిపోయింది, దేవుణ్ణి వదిలిపెట్టేసింది. చూసారా? ఇక ఆస్తులు లేనప్పుడు మాకు దేవుడు ఎందుకు? ఒక్కసారిగా వెనకకు తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయిందండి. లోకాశలలో ఉంది లోతు భార్య. లోకంలో ఉన్నవే కావాలి, దేవుడు ఆమెకు అవసరం లేదు. ఈరోజు చూడండి చాలామంది అనారోగ్యం వస్తే దేవుని సన్నిధికి వస్తారండి. ఆ కాలంలో ఆ రోగం ఉన్నంత కాలం ఎంత భక్తిని ప్రదర్శిస్తారంటే మామూలు భక్తి కాదండి. కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన. ఆ రోగం ఉన్నంత కాలం ఎక్కడైనా కూడిక జరుగుతుంటే పనిగట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. ఎందుకంటే దేవుడు మా అవసరం తీర్చాలి. ఆ తర్వాత దేవుడికి కనిపించరు, దేవుని సన్నిధిలో కనిపించరు, దేవుని కార్యక్రమాలు ఎక్కువ ఉండవు. ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా, ఇలాంటి స్త్రీయే మరో స్త్రీ ఉందండి. ఆమె ఎవరు తెలుసా? యోబు భార్య. సేమ్ ఇలానే అవసరాలు తీరుస్తున్నప్పుడు దేవుడు, ఆ దేవుడు ఆమెకు అవసరం, ఆమె అవసరాలు తీర్చాలి దేవుడు. అప్పుడే దేవుడా దేవుడా దేవుడు అనుకుంటూ బ్రతుకుతుంది. అవసరం తీరిపోయిన తర్వాత ఇక దేవుడు అవసరం లేదు, అవసరం లేదండి. యోబు చాలా నమ్మకమైన వాడు కదండి. బైబిల్లో ఎంత మంచి సాక్ష్యం ఉంది ఆయనకి, యథార్థవంతుడు, ఇంకా న్యాయవంతుడు, ఇంకా భయభక్తులు గలవాడు, ఇంకా చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఒకరోజు పరలోకంలో దేవదూతల సమావేశం జరిగిందట. ఆ సమావేశానికి సాతాను కూడా వెళ్ళాడు. ఎందుకు ఎందుకు వెళ్ళాడు? వాడు ఒకప్పుడు దేవదూతే, అవునా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అనుకోండి, అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా వెళ్ళాలి అక్కడికి. అందుకు అనుమతించాడు దేవుడు, వీడు అవసరం. మరి ప్రతిపక్షం కదండి వీడు. అడుగుతున్నాడు దేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. భూమి మీద నేను ఇటు అటు తిరుగుతూ అందులో సంచరించి వచ్చానన్నాడు. మరి నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా అనగానే, నేనెందుకు ఆలోచించలేదు? బోర్లంతా ఆస్తిచ్చి చుట్టూ కంచె వేసావు కదా, ఆ కంచెను ఒకసారి తీ. అంటే అర్థం ఏంటి? ఆస్తులన్నీ ఒకసారి అతని యొద్ద నుండి తీసేయి, నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నిన్ను వదిలిపెట్టేస్తాడు అంటున్నాడండి. అంటే వాడికి అర్థమైంది ఏంటంటే, భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారు ఆస్తుల కోసమే దేవుని వెంబడిస్తూ ఉంటారు, అవసరాల కోసమే వెంబడిస్తుంటారు. అవసరం తీరిన తర్వాత ఏమండి, ఆ తర్వాత దేవుడు అవసరం లేదు.